చాలా మంది హిందువులు తమ ప్రాణాలు అర్పించారు. ఇది అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టత. అయితే ప్రతి ఇంటికి పోయినప్పుడు మనం నిధి సమీకరించి 10 రూపాయలు గాని నిధి సమీకరించుకునేటప్పుడు ఈ రామ మందిరం యొక్క విశేష విశేషం మన మన పిల్లలకు గాని మన తరాల తరాలకు తెలియాలంటే మనం ఈ విషయం చెప్పాలి. మనం చెప్పని ఎవరు తెలియదు. ఇప్పుడు మనం ఉన్నాం అయోధ్యలో నిర్మించబోతున్న రామాలయం కొరకు రామాలయ నిధి కొరకు జై శ్రీరామ సేవా తరపున ఈ రోజు కోట వీధిలో ఆంజనేయ దేవాలయంలో రామాలయ నిధి సమర్పణకు సంబంధించిన వస్తువులన్నీ ఆంజనేయ ముందర ఉంచి పూజ చేసి ఇక్కడి నుంచి సామూహికంగా కొత్త రాదోలి గ్రామంలో వెలిసిన సీతారామాంజనేయ దేవాలయం దగ్గరకు ఊరేగింపుగా వెళ్తున్నాము. అలాంటి భవ్యమైన రామ మందిర నిర్మాణం నిధి కొరకు అందరము సమయాన్ని కేటాయించి ఎవరి చేతంత గారికి సమయం కేటాయించి స్వామివారు నిధి సేకరణ కొరకు పాల్గొనుకుంటున్నాము. హిందూ బంధువులందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకొని వారి జన్మ సఫలీకృతం కావాలని అందరూ స్వామివారి కార్యక్రమంపై కృషి చేస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య రామాయణ నిధి సేకరణ గురించి జరుగుతున్నది. ఇది రాజల గ్రామం. ఇంకోటి ఇది 500 సంవత్సరాల క్రితం ఎన్నో ఏళ్ల కాలం మనం ఈరోజు చిలకాల కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఇది ఎంతో మంది 4 లక్షల మంది అమ్మ చనిపోయిన ఎంతో మంది త్యాగం చేసినారు. ఈ రోజు మాకు ఇంత అదృష్టం కలుగుతుందంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నటువంటి ఈ అయోధ్య రామ మందిరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు జై శ్రీరామ్ సేవా సమితి నుంచి ఈరోజు కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ప్రతి హిందూ కుటుంబాన్ని చైతన్యం పరిచి ప్రతి హిందూ కుటుంబం ద్వారా ఒక 10 రూపాయలు 20 రూపాయలు గాని వారి ద్వారా నిధి సేకరణ చేసి రామ మందిరం కొరకు మేము ఈ జైశ్రామ్ గ్రూప్ సభ్యులందరము కృషి చేస్తున్నాము. మాకు ప్రతి ఒక్కరూ తోడ్పడి అందరి సహాయ సహకారాలు అందించి మాకు ఇంకా ముందుకు జైశ్రామ్ గ్రూప్ ఇంకా చాలా పనులు చేసే విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. జై శ్రీరామ్. అంత స్వచ్ఛంద సంస్థ మాది. మేము సభ్యులం తలా ఇంత వేసుకొని ఎవరి దగ్గరికి ఎటువంటి అమౌంట్ కొరకు పోము. చాలా మంది జైశ్రామ్ గ్రూప్ కొరకు 200, 100 రూపాయలు చందా ద్వారా ఇస్తున్నారు. అటువంటి వారికి అంత ధన్యవాదాలు. మా జైశ్రామ్ గ్రూప్ కు తోచినంత సాయం చేసి ఇంకా మాకు మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.